గిరిజన గ్రామాల్లో నివాసముంటున్న యువతకు షెడ్యూల్ సర్టిఫికెట్లను జారీ చేయకపోవడం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని గిరిజనులు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బయటించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టారు. దీంతో స్పందించిన పట్టణ ఎస్ఏ ఫక్రుద్దీన్ గిరిజన ప్రతినిధులు తహసీల్దార్ చర్చలు జరిపేలా చేశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే పలువురు నిరుద్యోగులు పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ షెడ్యూల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏజెన్సీ సర్టిఫికెట్లను జారీ చేశారని వాటి ద్వారా గిరిజనులు ఉద్యోగాలు పొందేవారన్నారు. కానీ ప్రస్తుతం ఏజెన్సీ సర్టిఫికెట్ బదులుగా షెడ్యూల్ సర్టిఫికెట్లను ప్రభుత్వ అధికారులు జారీ చేయాల్సి ఉండడంతో రెవెన్యూ అధికారులు షెడ్యూల్ సర్టిఫికెట్లను జారీ చేయడం లేదన్నారు. దీనివల్ల గిరిజన యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ఈ విషయంలో తామేమీ చేయలేమని, ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు వస్తేనే తాము షెడ్యూల్ సర్టిఫికెట్లను జారీ చేయగలుగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు షెడ్యూల్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్లే కోల్పోతున్నామని భావిస్తే కోర్టును ఆశ్రయించాలని వారు సూచించడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు కొండగొరి ఉదయ్ మాట్లాడుతూ, గిరిజనులు సుదీర్ఘ కాలంగా జగ్గుదర్వలస గ్రామంలో నిరసన దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, పాలకులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పది పంచాయతీలు కూడా గతంలో మాకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. దాని అది చెల్లుబాటు కాదు, మీరు షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్స్ తీసుకొస్తేనే అది చెల్లుబాటు అవ్వద్దని చెప్పేసి అధికారులు చెప్పడంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కూడా మాకు షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్ అన్నా ఏజెన్సీ సర్టిఫికెట్ అయినా ఒకటని చెప్పేసి కోర్టు మాకు తీర్పును ఇచ్చింది. అయితే ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఎమ్మెల్యే దగ్గర వస్తే ఇప్పుడు అది తప్పు ఇంకా కాదని చెప్పేసి మమ్మల్ని ఇంకా ఇబ్బందిగానే మాట్లాడుతున్నారు. కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇలానే ఉంటాం. ఇంకా నమస్కారం, నా పేరు కొండగొరి ఉదయ్ కుమార్, మెటవల్స్ గ్రామం నుంచి యువజన నాయకుడిని. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో సాలూరు మండలం ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా ఇష్యూ గురించి మన గౌరవనీయ ఎంఆర్ఓ గారిని అడగడానికి వచ్చాం. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 1496 గ్రామాలని షెడ్యూల్ ఏరియాలుగా పరిగణించి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ప్రస్తుతం చాలామంది యువతీ యువకులు పోటీ పరీక్షల నిమిత్తం చాలా పరీక్షలు రాసి ఉన్నారు. అందులో చాలామంది షెడ్యూల్ ఏరియా కేటగిరీలో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళని షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ని తీసుకుని రమ్మని అడుగుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు పట్టుకెళ్ళిన ఏజెన్సీ ఏరియా అనే సర్టిఫికేట్ని కొట్టివేసి ఇది చెల్లదు అని చెప్పి షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ని తీసుకుని రండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈరోజుకి 115వ రోజుగా జగుదర వలస గ్రామంలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ